Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిజమా పవన్ అంటే జగన్ సర్కార్ భయపడుతోందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. తనను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదంటున్నారు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్న తమ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వణికిపోతోందని, 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ప్రభుత్వాన్ని ఒక ఊపు ఊపేసేవాళ్ళమని చెప్పారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ జనవాణి కార్యక్రమం అంటే వైసీపీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. పవన్ చెప్పినట్లుగా నిజంగానే జనవాణి కార్యక్రమం అంటే ప్రభుత్వం భయపడుతోందా? అసలు ఎందుకు భయపడాలి అనే ప్రశ్నకు మళ్ళీ పవన్ దగ్గర సమాధానాలు లేవు. తాను నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలు బయటపడుతున్నాయని చెప్పడమే పవన్ అజ్ఞానానికి నిదర్శనం. మనిషి అన్నాక సమస్యలు లేకుండా ఎవరుంటారు? ఒక సమస్య తీరిపోతే వెంటనే 10 సమస్యలు పుట్టుకొస్తుంటాయన్న విషయం పవన్కు తెలియదా? సమస్యలు వచ్చినంత తొందరగా పరిష్కారం సాధ్యం కాదన్న విషయం పవన్ అర్థం చేసుకోవాలి. సమస్యలు అనేవి సమాజంలో పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా పరిష్కారం చేయగలిగిన సమస్యలు కొన్నే ఉంటాయి. కొన్ని సమస్యల పరిష్కారానికి చాలా టైం పడుతుంది. కమ్యూనిటీ సమస్యలంటే రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి పైప్లైన్లు వేయడం లాంటి వాటిని ప్రభుత్వం పరిష్కరించగలదు. అంతేకాని వ్యక్తిగత సమస్యలను ఏ ప్రభుత్వం కూడా పరిష్కరించలేదు. అంతేందుకు తన కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను పవన్ ఏం చేశారు? సింపుల్గా ప్రభుత్వానికి పంపారంతే. తమ దగ్గరకు వచ్చిన సమస్యల అర్జీలను ప్రభుత్వానికి పంపడం కన్నా తాను చేయగలిగేది ఏమీ లేదని స్వయంగా పవనే ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా తానేదో అద్భుతం చేసేస్తానని ఎవరూ అనుకోవద్దని కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారం కోసమే స్పందన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం పవన్కు తెలుసో తెలియదు. ఏ ప్రభుత్వమైనా సమస్యల పరిష్కారానికి ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉంటుంది. ఇంతోటి దానికి జనవాణి అంటే ప్రభుత్వం భయపడిపోతుందని పవన్ చెప్పుకోవడమే తనలోని అజ్ఞానానికి నిదర్శనం.